الحمد لله رب العالمين والصلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا امروا الا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاه ويؤتوا الزكاه وذلك دين سليم صدق الله العظيم ونفع رسول الله بارون من الرجل من اجلنا اسلام الاحواض السلام عليكم ورحمه الله وبركاته చిత్తశుద్ధి గురించి అల్హమ్దులిల్లాహ్ దాదాపు సంపూర్ణ సమాచారం అనేది మనం తెలుసుకుంటూ సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. అలాగే రమదాన్ యొక్క ధనదాన శిక్షకుల గురించి కూడా కొన్ని విషయాలు నేను అవసరం. ఈ రోజు ఇన్షాల్లా ప్రదర్శన బుద్ధి గురించి మనం తెలుసుకోవాల్సిన నేను మన యొక్క అంశం ఏంటి ప్రదర్శన బుద్ధి. కురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసుని ఉద్దేశించి మీరు కానీ మీకు పూర్వం వచ్చిన ప్రవర్తన కానీ వారందరికీ ఆదేశించబడిన విషయం ఏమిటంటే వారు వారి యొక్క ఉపాసన రీతులన్నింటినీ వారు వారి యొక్క జీవన ధర్మాలన్నింటినీ అల్లాహ్ కోసం ప్రత్యేకించాలి. అల్లాహ్ కోసం ప్రత్యేకించాలంటే ఆదేశమే మీకును ఇవ్వబడింది. మీకు పూర్వం వచ్చిన ప్రజలకును ప్రవక్తలకు అదే విధమైన ఆదేశం ఇవ్వబడింది. అంటే మనిషిగా మనం ఏది చేసినా అది దైవ ప్రసన్నత కోసం చెయ్యాలన్నది నిన్న మనం తెలుసుకున్న విషయం. దీనికి పూర్తి విరుద్ధమైనది ఏమిటి? ప్రదర్శనాభుది. దీనికి పూర్తి విరుద్ధమైనది ఏమిటి? ప్రదర్శనాభుది. ప్రదర్శన బుద్ధి గురించి మనం తెలుసుకున్నట్లయితే సూరత్ తెలుసుకున్నాడు నమాజ్ చదివే వారికి వినాశనం రాసి పెట్టి ఉంది. నమాజ్ చదివే వారి కోసం వినాశనం రాసి పెట్టి ఉంది. వారు వారి నమాజుల పట్ల అలక్ష్యానికి గురై ఉన్నారు. కారణం ఏమిటి? ఎందుకు వినాశనం రాసి పెట్టుంది? ఎందుకంటే వారు చదివే నమాజ్ పట్ల వారు ఏమిటి శ్రద్ధాభక్తులు అనేది లేదు, అలక్ష్యం అనేది నిర్లక్ష్యం అనేది వారిలో చోటు చేసుకుని ఉంది. ప్రదర్శనాబుద్ధితోటి నమాజ్ చేస్తున్నారు. భయం వాడితో వచ్చే మామూలు వస్తువులను కూడా ప్రజలకు ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని అంటే ప్రదర్శన బుద్ధిని అలా ఈ సూరతు మావూరులో ఖండిస్తున్నారు. ఇక మహాప్రభు సంస్థిన కొన్ని యొక్క సంఖ్యని మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రభుత్వం ఎలా వరకున్నారు రేపు ప్రళయ దినాన రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా మొట్టమొదటిసారిగా ముగ్గురు వ్యక్తుల విషయంలో తీర్పు ఇచ్చారు. ఒకటి మనం దాదాపు ఇంటి వస్తున్నట్టు కర్మల్లో ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా నమాజ్ గురించి మొదట అడుగుతారు. అయితే వ్యక్తుల విషయంలో ముగ్గురు యొక్క విషయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తీర్పు ఇస్తారు ప్రళయ దినాన. ఆ ముగ్గురులో ఒకడంటే తన ధన మాన ప్రాణాలను బలంగా పెట్టి సర్వోన్నతి కోసం పోరాడుతూ ప్రాణాన్ని అర్పించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అతని సన్నిధికి తీసిన తర్వాత అతని కార్యాన్ని గుర్తు చేస్తాను. ఏం చేశామంటే మీ సర్వోన్నతి కోసం చేసిన ధనాన్ని ధనాన్ని మానాన్ని సర్వత్వాన్ని త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేశాను. ప్రాణాలను ప్రాణాలను పోరాడాను. ఈ మాత్రమే నేను ప్రాణాలు పోగొట్టుకున్నాను అని ఆ రాసు చెప్పినప్పుడు చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా కాదు నువ్వు నా కోసం ఈ పని చేయలేదు. నువ్వు ఈ పని ఎందుకు చేశావంటే ప్రజలు నీకు గొప్ప వీరుడు సూరుడు అని పోరాడని నువ్వు ఈ పని చేశావు. ప్రజలు ఆ పని చేసేసావు. ఎవరితోనైతే నువ్వు ఆశలు పెట్టుకున్నావు నీ ఆశ్రయమైతే
ما في حاجة كده، أنا
ساعتي ألفين في فوزي في الشهر هذه معطوك تشتري منها
Thank you.